దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ సంవత్సరం ఐపీఓ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోందని సిఎల్ఎస్ఏ వెల్లడించింది. దేశ చరిత్రలో ఇదే అత్యంత విలువైన ఐపీఓగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు వేల ఇరవై రెండులోనూ భారీ సంస్థల్లో ఐపీఓలు రానున్నాయి. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఈ ఏడాది ఐపీఓ తీసుకొస్తుందన్న సమాచారం బయటికి రావడం సంచలనంగా మారింది. రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్ సంస్థలు రిలయన్స్ జియోతో జతకట్టాయి. గతేడాది భారత స్టాక్ మార్కెట్లలో ఇన్అఫీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓల వెల్లువ సాగింది. కరోనా ప్రభావం ఉన్న భారీగా ఐపీఓలు వచ్చాయి. గతేడాది 63 కంపెనీలు ఐపీఓల ద్వారా స్టాక్ మార్కెట్లో రంగప్రవేశం చేశాయి. ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 1.2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సమీకరించాయి. నలభై 2.6 కోట్ల మంది యూజర్లతో భారత్లో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్గా రిలయన్స్ జియో ఉంది. 2016లో భారత టెలికాం రంగంలో ప్రవేశించిన జియో చరిత్ర సృష్టించింది. జియో రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. దీంతో అనతి కాలంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియోకు 2022లో ఐపీఓ రానుందని క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సిఎల్ఎస్ఏ అంచనా వేసింది. భారత మార్కెట్లో ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద సంస్థగా ఉంది. ప్రస్తుతం జియో సైతం అందులో భాగంగా ఉంది. కాగా 5G స్పెక్ట్రం వేలంతో పాటు అభివృద్ధి నేపథ్యంలో జియోను వేరుగా ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థ ప్లాన్ చేస్తోందని సిఎల్ఎస్ఏ వెల్లడించింది. 7.5 లక్షల కోట్ల రూపాయల మేర విలువగల పబ్లిక్ ఇష్యూను రిలయన్స్ జియో జారీ చేస్తే ఇదే బిగ్గెస్ట్ ఐపీఓగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5G స్పెక్ట్రం భారీ ఐపీఓల లిస్టింగ్ లాంటి భారీ ఈవెంట్లు 2022లో జరగనున్నాయి. ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కామ్ వెంచర్స్తో పాటు టాప్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ కూడా రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలు జియోలో భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఇప్పటికే ఫేస్బుక్కు 10%, గూగుల్కు 8% సహా మొత్తంగా 13 సంస్థలకు రిలయన్స్ జియో 33% వాటాను విక్రయించింది. జియో ఇప్పటికే విదేశీ పెట్టుబడుల రూపంలో వివిధ సంస్థల నుంచి 1.52 లక్షల నిధులను సేకరించింది. మరోవైపు రిలయన్స్ జియోతో పాటు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటి ఇటీవలి ప్రీపెయిడ్ ప్లాన్లు ధరలు పెంచాయి. అలాగే ఈ ఏడాది 5G వస్తుండటంతో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా షేర్ల ధరలు పెరుగుతాయని సిఎల్ఎస్ఏ అంచనా వేస్తూ టార్గెట్లను కూడా పెంచింది. ఇక జియో కూడా వేరుగా లిస్ట్ అయితే సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి.